గతేడాది 2,56,000 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం ఈసారి 2,79,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు బుగ్గన వెల్లడించారు. అన్ని వర్గాలకు విడివిడిగా నిధులు కేటాయించిన జగన్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నవరత్నాలకు నిధులు పెంచారు. ఒకవైపు రాష్ట్రాన్ని నిధుల కొరత వెంటాడుతున్న ఎన్నికల బడ్జెట్పైనే ఆర్థిక మంత్రి బుగ్గన సభ ముందు ఉంచారు. విశాఖ సదస్సుతో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తాజా బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేపట్టారు. ఈ క్రమంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. వివిధ శాఖలకు కేటాయింపులు గతం కంటే ఎక్కువ చేశారు. ఈసారి కూడా ఎప్పట్లాగే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు ప్రత్యేక కేటాయింపులు, విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. ఏపీ ప్రభుత్వం గతేడాది కూడా ఈ రంగాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రెండు వేల 2023-24 వార్షిక బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 2,79,279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ సభ్యుల నిరసనల ధ్వనుల మధ్య మంత్రి బుగ్గన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. సభా కార్యకలాపాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదంటూ 14 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. తెలుగుదేశం సభ్యుల నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. ఇక ఏపీ బడ్జెట్ కి సంబంధించి మనతో చర్చించడానికి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ చౌదరి గారు చూసుకుంటే ఇవాళ ఏపీ ఏపీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం, శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎక్కువగా సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పేసి కూడా అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? మొదట మీకు, సీఆర్ ప్రేక్షకులకి, తర్వాత తెలుగుదేశం ప్రజలకు నమస్కారాలు. నమస్కారం సార్. రాష్ట్ర బడ్జెట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మెడికల్ టెస్ట్ లాంటి, అంటే రాబోయే ఆరోగ్యానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనిషి ఏ విధంగా అయితే మెడికల్ టెస్ట్ చేసుకుంటాడో, 2023-2024 బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత లోటు బడ్జెట్ ఉంది, ద్రవ్య లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది చెప్పుకోవాలి. ఇక్కడ నాకు
రాష్ట్ర బడ్జెట్ బుగ్గన గారు చెప్పినప్పుడు ఒక రకమైన ఇది ఒక గ్రాఫికల్ బడ్జెట్ గా తయారైంది. అంటే ఆస్తి మొరుడు ఆస్తి బారుడు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. రెవెన్యూ లోటు 55,000 పైచీలు చూపిస్తున్నారు. అలాగే రకరకాల ద్రవ్యోల్బణ లోటు కూడా 50,000 పైచీలు చూపిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ 2,79,000 పైచీలకు డబ్బులతో 2,75,000 పైచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది బాగానే ఉంది చూడడానికి. అయితే గత సంవత్సరం 50,000 తగ్గించి మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, మరి ఆ నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టలేదు, ఎంత మిగిలింది, ఇది అంతా కూడా బడ్జెట్ ఒక చిన్న సైజు జోక్ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు బడ్జెట్ గురించి చెప్తారంటే నవ్వుకుంటున్నాం. మీరు గమనించండి, నవరత్నాలకు 6,400 రూపాయలు ఖర్చు పెడతారంట 23-24 సంవత్సరాలు. మరి రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది కదా. సరే, నీటిపారుదల శాఖ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 54,000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా, ఒక ఎకరాకి నీళ్లు ఇచ్చారా, అసలు పోలవరం పూర్తయిందని చెప్పండి నాకు అర్థం కాలేదు. 9,119 కోట్లు కేటాయించారు. ఆర్ఎంబికి కేటాయించిన డబ్బులు కనీసం 3 గుంతలు పూడ్చారండి, కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిందండి, కనీసం మీరు ఇస్తున్న జగనన్న ఆసరా 1 సంవత్సరం ఎగ్గొట్ వేశారండి ఆ నవరత్నాలను. ఇంత దుర్మార్గంగా శాసనసభ సాక్షిగా అసెంబ్లీలో అప్పు అబద్ధాలు చెప్తుండే లెక్కల పైన బాధ కలుగుతోంది. బడ్జెట్ మొత్తం తప్పులు తడక, బడ్జెట్ మొత్తం అప్పుల మయం, ఈ రకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి మీరు గమనించండి. ఎస్టీఎస్సీ నిధులు 8,000 పైచీలకు ఎస్సీ ఎస్టీలకి, 2,000 పైచీలకు ఎస్సీలు. ఇంత దుర్మార్గంగా బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు ఒక స్కూల్స్ తీసేశారు, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసేశారు, అనేక రకమైన గవర్నమెంట్ స్కూల్లో నుంచి ఉన్న విద్యార్థులు కాకుండా కార్పొరేట్ స్కూల్లో 5% రిజర్వేషన్ ఫీ స్కూల్స్ ఇస్తారు, అది తీసేశారు. అంటే విద్యకు కేటాయించిన డబ్బులు చూస్తే కూడా ఆశ్చర్యంగా నేస్తా ఉంది. తర్వాత డోక్రా మహిళలకి 0% వడ్డీ కింద 500 కోట్ల రూపాయలు కట్టించారు. ఎంతమంది 1,000,000 మంది మహిళలు దాంట్లో పొదుపు పెట్టుకున్నారు. మీరు ఇచ్చే బడ్జెట్ లో ఎంత ఆవగించంత జనం దగ్గర మీరు ఇప్పటికీ 7 సార్లు కరెంట్ ఛార్జ్ చేసి వసూలు చేశారు, ముక్కు పెట్టి చెత్త పన్ను వేసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఆస్తి పన్ను అంటే ఇంటి పన్ను కానీ భూముల పన్ను 4 సార్లు పెంచారు. అంటే మద్యం 184% పెంచేశారు రేట్లు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని గుండెల్లో నుంచి వాళ్ళ బ్లడ్ని స్ట్రా చేసి తాగేస్తుంటే మీరు ఇంత దుర్మార్గంగా బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపేట వేసామని చెప్పి పచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందంటూ తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసనకు దిగింది. ఈ నిరసనలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఏపీలో దివాలా బడ్జెట్ అంటూ బ్యానర్ను ప్రదర్శించారు. జగన్ రెడ్డి కలకల, ప్రజలు విలవిలా అంటూ టీడీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందన్నారు. 4 ఏళ్లలో రాష్ట్రానికి 15,5 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. పేదల సంక్షేమానికి 1,5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం చెప్తోందని, మిగిలిన ఆదాయం ఏమైందని ప్రశ్నించారు. 4 ఏళ్లలో 9,00,000 కోట్ల పైచీలకు అప్పులు చేశారన్నారు. అప్పుల అప్పారావులా తయారైన జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ప్రతి 100 మందిలో 47 మందిపై అప్పు ఉందంటే రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారంటూ తెలుగుదేశం విమర్శిస్తోంది.
గతేడాది 256,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం ఈసారి 279,000 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు బుగ్గన వెల్లడించారు. అన్ని వర్గాలకు విడివిడిగా నిధులు కేటాయించిన జగన్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నవరత్నాలకు నిధులు పెంచారు. ఒకవైపు రాష్ట్రాన్ని నిధుల కొరత వెంటాడుతున్న ఎన్నికల బడ్జెట్నే ఆర్థిక మంత్రి బుగ్గన సభ ముందు ఉంచారు. విశాఖ సదస్సుతో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తాజా బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేపట్టారు. ఈ క్రమంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో ఉండేలా బాధ్యతలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. వివిధ శాఖలకు కేటాయింపులు గతం కంటే ఎక్కువ చేశారు. ఈసారి కూడా ఎప్పట్లాగే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ రూపొందించారు. సంక్షేమ పథకాలకు ప్రత్యేక కేటాయింపులు, విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగాలకు అధిక కేటాయింపులు చేశారు. ఏపీ ప్రభుత్వం గతేడాది కూడా ఈ రంగాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక శ్రీనివాస్ చౌదరి గారు, సుప్న గారు నేను మాట్లాడుతుంటే మీరు కట్ చేశారు, మరి వాయిస్ కట్ అయిందా? మీరే మాట్లాడుతున్నారు. అది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం ఉండింది సార్, అందుకని అందలేకపోయింది. చెప్పండి సార్. అయితే ముఖ్యంగా కేవలం ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిందంటారా, లేదంటే నిజంగానే సంక్షేమానికి పెద్దపీట వేసిందంటారా, మీ అభిప్రాయం చెప్పండి. లేదమ్మా, ఇది కేవలం గ్రాఫిక్స్, ఎన్నికల చిమ్మిక్. రాష్ట్ర సెక్రటరీ విజయ్ కుమార్ రాష్ట్ర జిడిపిఎస్ రేటు 13.17% అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు, ఎప్పుడు పెరిగిపోయిందమ్మా? 2018-2015 మధ్యలోనే నాకు తెలిసినంత వరకు 11%, దాన్ని 13,700 పెంచేశారు. ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చామా? ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారా? రాష్ట్ర జీడిపి రేటు పెరిగిందా? రాష్ట్ర ఆదాయ వనరులు వచ్చాయా? నదులు ఏమన్నా కట్టి ఈరోజు వ్యవసాయానికి నీళ్లు ఇస్తున్నారా? ఇవేవి కూడా జరగకుండా కేవలం అంకెల గారిది అంతా మొత్తం కూడా కొత్త సీసాలు మళ్ళీ పాతసారా పోసి అదే అబద్ధాలు మళ్ళీ చెప్తారు. 4 ఏళ్ళుగా అబద్ధాలు చెప్పారు, మళ్ళీ చివరాఖరిని లాస్ట్ బడ్జెట్ ఇదే ప్రభుత్వానికి చివరాఖర బడ్జెట్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలన్నీ కూర కట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం, మీరు చెప్పిన సమాధానం గుర్తుకొస్తుంది. ఈరోజు రాష్ట్రంలో మా జిల్లాకు తీసుకుంటే కనీసం మా రైతులకి సబ్సిడీలు, ఎరువులు, కొనిన వరికి తిరిగి ఆర్పీకే సెంటర్ కింద కేటాయించిన డబ్బులు కూడా 3 నెలలు అయింది ఆ ఎరువు సారీ ఆ ధాన్యాన్ని అమ్మి ఇంతవరకు డబ్బులు చేర్చలా. మీరు రైతులకి భరోసా కింద రైతుల కింద దాదాపు 54,000 కోట్ల రూపాయలు కేటాయించారు, మరి ఇచ్చారా? 3 నెలలుగా ఎందుకు ఇవ్వలేదు మీరు?
అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని కొన్ని శాఖలు అయితే ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కనీసం అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు, అదేవిధంగా ఒప్పంద కార్మికులకు జీతాలు ఇవ్వలేదు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. మీరు ఇంక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్ట ఉండట నాకు అర్థం కాలేదు. మీ పర్యటనలకి మీ జల్సాలకి మీరు డబ్బులు ఖర్చు పెడతా ఉంటే, రాష్ట్ర ప్రజల మీద అప్పుల మీద మోపుతా ఉంటే, మా మీద ట్యాక్సుల భారం మోపుతా ఉంటే, సంక్షేమం మీరు అన్నారు బ్రహ్మాండంగా చెప్పారు సంక్షేమం పైన, ఎక్కడ మా సంక్షేమం నాకు అర్థం కాలేదు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. ఎక్కడ సంక్షేమం చేశారు? ఒకరికి అమ్మ ఒడి ఇస్తారు, పది మందికి తీసేస్తారు. ఒకరికి పెన్షన్ ఇస్తారు, పది మంది ఏసీ ఉందనో కారు ఉందనో స్కూటర్ ఉందనో మీటర్ ఎక్కువ వాడుతున్నారనో లేదంటే ఐటీ కడుతున్నారనో ఆ పెన్షన్లు తీసేస్తారు. ఎవరో వాళ్ళ కొడుకులు కూతురు ఉద్యోగాలు చేస్తున్నారంటే అవి తీసేస్తున్నారు. ఇండ్లు ఇవ్వాల, కనీసం ఖాళీ స్థలాలు ఇవ్వాల. ఏ రకంగానే మీరు ఉద్యోగాలు ఇవ్వక ప్రైవేట్గా ఇవ్వలేదు, గవర్నమెంట్కి ఇవ్వలేదు. జాబ్ కార్డు 2,32,000 పైసలకు ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఎక్కువ చేస్తామన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఒక్క కనీసం ఒకరికైనా అవకాశం ఇచ్చారా? మీ సొంత పార్టీ కార్యకర్తలకి వాలంటీర్లుగాను గ్రామ సచివ కార్యదర్శిగా పెట్టుకొని మీరు రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాలు ఇచ్చేసిన అబద్ధాలు చెప్తున్నారు. దీనివల్ల ఏమైనా ఆదాయం పెరిగిందా? రాష్ట్రంలో సంపద సృష్టించబడలా, పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆ పరిశ్రమల్లో వస్తు వినియోగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, ట్యాక్స్ రూపాయలు వస్తుంది, తద్వారా రాష్ట్ర బడ్జెట్కి ఆదాయం పెరుగుతుంది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇది ఇండస్ట్రీలు జరిగితే ఇంకో పక్క రైతులకి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, సబ్సిడీలు, ఎరువులు, నీళ్లు సౌకర్యంగా ఇస్తే, నాణ్యమైన కరెంటు మోటార్లు సప్లై చేస్తే, వాళ్ళు ఒక పక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే ఆ పంటల ద్వారా వచ్చే ఆదాయంతో రైతు బాగుపడతాడు, రాజ్యం కూడా బాగుపడుతుంది. ఒక పక్క వ్యవసాయం కుదేలైపోయింది, ఇంకొక పక్క ఉద్యోగాలు రాకుండా, పక్క పరిశ్రమలు రాకుండా కుదేలైపోయింది. ఉన్న గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మీకు జీతాలు ఇవ్వకుండా కొనుక్కోవాల శక్తి పడిపోతే రాష్ట్రంలో అప్పులు ఇవ్వకుండా ఆదాయం ఏంటో పెరుగుతుంది. మీరు చెప్పే లెక్కలు తప్పులు కదా. ఈ లెక్కల ప్రకారం అయితే చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు కానీ బొగ్గన్న గారు చెప్పిన ఆదాయం ఏంటో ఆంధ్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మొదటి స్థానం ఉంటే అభివృద్ధిలో మొదటి స్థానం అని చెప్తాడు. ఈ ఎంతవరకు నిజం నాకు అర్థం కాలేదు. రాజధాని లేదు మన రాష్ట్రానికి, ఆదాయము లేదు మన రాష్ట్రానికి, వీళ్ళు చెప్పే లెక్కలు ఏ విధంగా ముందుకు వస్తాయేమో నాకు అర్థం కాలేదు. ఇంకో బాధ కలిగించే బంధించేసి అంటే ఫీజు రియంబర్స్ మీద డిగ్రీ బీటెక్ కొన్ని కాలేజీలు కేటాయించాలి, ఇవేమి కూడా డబ్బులు చేర్చకపోవడం వల్ల విద్యార్థులు సర్టిఫికేట్ రాకుండా ఉద్యోగాలు పోకుండా వాళ్ళ జీవితం గాల్లో జీవితం అయింది. కనీసం ఫీజు రియంబర్స్ మీరు కేటాయించిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు తీసుకెళ్ళి కడుతున్నారా లేదా? ఏమీ లేదమ్మా. పూర్తి స్థాయిలో డగ్మాంద్రగా మార్చేసి వాళ్ళు సొంత వ్యాపారం చేసుకున్నారు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే అండి. అయితే మనతో పాటు అన్నపరెడ్డి విజయ్ గారు కూడా ఉన్నారండి వైఎస్ఆర్సీపీ నుంచి. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే విజయ్ గారు, చూసుకుంటే ఈ రోజు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేవలం ఇది ఒక గ్రాఫిక్స్ బడ్జెట్ మాత్రమే, కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పేసి ముఖ్యంగా టీడీపీ విమర్శలు చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయం సార్? గ్రాఫిక్స్ అనే పదం అమరావతి నుంచి మొదలైనటువంటి క్రమంలో గ్రాఫిక్స్ అనేది బొమ్మలు చూపించుకునే దానికి ఉపయోగపడుతుంది కానీ జిమ్మిక్లను వాడొచ్చు, లేకపోతే ఏదో మానిపులేటెడ్ బడ్జెట్ అనే పదాలు వాడొచ్చు. గ్రాఫిక్ అనే పదం తెలుగుదేశం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతి దాంట్లో గ్రాఫిక్స్ ఒక పదాన్ని వాడటం అలవాటు అయిపోయింది. నెంబర్ టూ, ఇక్కడ కేటాయింపులు అనేది ఎన్నికల బడ్జెట్ అనేది లేకపోతే ఇంకొకటి అనేది ఈ ఒక్క బడ్జెట్లోనే ఏదో అనూహ్యంగానో ఈ రంగాలకి కేటాయింపులు జరగటం అనేది జరగలా. ఈ గత మూడేళ్లుగా ఇది నాలుగో బడ్జెట్ గానో లేకపోతే మూడేళ్ళు జరుగుతున్నటువంటి ప్రతి బడ్జెట్లోనూ ఈ రంగాలకు కేటాయింపులు ఇదే స్థాయిలో జరిగినాయి. కాకపోతే మెరుగుపడ్డటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, లేకపోతే జనాల నుంచి వచ్చిన డిమాండ్ను పట్టించుకోవచ్చు, ఈ రంగాల్లో కేటాయింపులు మరింత ఇంకొంచెం ఎక్కువగా జరిగినాయి కానీ అనూహ్యంగా పెద్ద స్థాయిలో జరిగినటువంటి మార్పులు, దీన్ని ఎన్నికల బడ్జెట్గా అభివర్ణించడం అనేది ఎంతమేరకు కరెక్ట్ కాదు. ఇక విమర్శలు అనే దానికి వీళ్ళు చెప్పేదానికి బొద్దున లేసిన దగ్గర నుంచి విమర్శకుడు అమ్మఒడి, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంటు, లేకపోతే స్కిల్ డెవలప్మెంటు, ఐటీ. ఇప్పుడు వాస్తవాలు స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థ మనం చూసాం, కొన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాల్లో కూరుకుపోయి దాన్ని కుదేలు చేసిన అటువంటి గొప్పతనం టీడీపీదే, దాని మీద విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థలో అది ప్రతి దాంట్లో కూడా ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ క్రైటీరియా, సంక్షేమానికి పెద్ద వేట వేస్తున్న ప్రభుత్వం సంక్షేమానికి అర్హులైన వారిని వెతికి
నిజమైన సంక్షేమానికి అర్హులైన వారికి ఇవ్వటంలో ఉన్నటువంటి తప్పేంటి? ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఒకళ్ళకి ఇస్తున్నారు, నలుగురికి తీసేస్తున్నారు, లేకపోతే ఒకళ్ళకి చెప్తున్నారు అనే దాంట్లో వాస్తవం ఎంత? ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా కానివ్వండి, లేకపోతే ఒకేసారి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఒకేసారి రిలీజ్ చేస్తున్నటువంటి వివిధ పథకాల వల్ల కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి బీసీ సంక్షేమము, ఎస్సీ కార్పొరేషను, లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ప్రత్యేకమైన ఆ సంస్థల ద్వారా జరగకపోయినా ఆ సంస్థలకు సంబంధించిన నిధులు ఆ సంస్థల ఆ వర్గాలకు కేటాయింపులు జరిగి ప్రజలు సంతృప్తిగా ఉన్న కరగంలో ప్రతిపక్షాలు కేవలం దుమ్మెత్తిపోయటంలో కేవలం వాళ్ళు ఆరోపణలు చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్పితే దీనిలో వాస్తవాలు ఎంత? ఏ పథకం సక్రమంగా జరగట్లేదో బహిరంగ చర్చకు వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల నుంచి విమర్శలు లేకుండా కేవలం మైక్ ముందు కూర్చొని లేకపోతే టీవీలో కూర్చొని మాకు ప్రజలకు జరగట్లేదు అని చెప్పేటువంటి వాటిలో వాస్తవాలు ఎంత? కేటాయింపుల విషయాల్లో కొత్తగా ఈ రంగాలకి ఇప్పుడుకిప్పుడు ఏదో గిమ్మిక్ల కోసమో లేకపోతే వీళ్ళు చెప్పే గ్రాఫిక్ల కోసమో చేసిన కేటాయింపులు లేవు. తెలుగుదేశం గవర్నమెంట్ అనేది మనం వెళ్ళిపోయేటప్పటికి 2019 నాటికి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంచి వెళ్ళామనేటువంటి వాళ్లే బహిరంగంగా నాటి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన టైంలో ఇవాళ ఆ డబ్బు ఏమీ లేని క్రమంలో ఇవాళ వాటిని ఎలా చూస్తారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక పక్కన ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయి విభజన దానిలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సరిగ్గా రాని పక్షంలో ఈ సంక్షేమానికి అభివృద్ధికి కేటాయింపులకి సమపాళ్లతోటి లేకపోతే సమదృష్టితోటి చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న విషయాన్ని దాన్ని ప్రత్యేకంగా అభినందించకపోయినా పర్లేదు, కానీ అనవసరపు అబద్ధాలతో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఏమేం చెప్పాల్సి అనుకుంటున్నారు మీరు? 13 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ టెక్ సమ్మిట్లో మీకు అక్కడ పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారా లేకపోతే దానికి 252 కోట్ల రూపాయల ఐటీకి సంబంధించిన కేటాయింపులు జరిపిన దానికి సంబంధాలు ఏమిటి? అంటే 252 కోట్ల రూపాయలతోటి మనం కంపెనీలు పెడుతున్నామా, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతున్నామా, 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళు రాబోయే వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామా అనే కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఎక్కడికెక్కడో బోడిగుండుకి మోకాలకి లేకపోతే కోడిగుడ్డు మీద ఏకలు వీగే కార్యక్రమాన్ని ప్రతి విషయంలోనూ తెలుగుదేశం నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ చేయటం కరెక్ట్ కాదనేది నా ఎవరికాళ్లకు గంతలు కట్టి మీరు రాష్ట్ర బడ్జెట్ ని మోసం చేయాలని ప్రయత్నిస్తే కుదరదు. 2602 కోట్లు రాష్ట్ర పరిశ్రమలకి, ఐటీకి 215 కోట్లు కేటాయించేస్తాను. మధ్యలో మీరు కన్వర్సేషన్, చెప్పండి సమాధానం మాట్లాడేంతసేపు మధ్యలో మేము ప్రశ్నలు మీరు కేటాయింపుల విషయంలో కానీ ఇంకోటి కానీ 252 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం ఏమన్నా ఐటీ పరిశ్రమ స్థాపిస్తానని చెప్పిందా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ లో 4000 కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ లో జరిగినటువంటి శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. అసలు ఈ ఏపీ బడ్జెట్ కి సంబంధించి మీ అభిప్రాయం ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024 ఎన్నికలు బేస్ చేసుకొని రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మోసం చేయడానికి మీరు బ్రహ్మాండమైన తప్పులు తడక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్ అంతా కూడా, మొత్తం బడ్జెట్ లో ఏమీ లేదు, కొత్త సీసాలా పాతసారా తప్ప. ఈ దుర్మార్గమైన బడ్జెట్ వల్ల రాష్ట్రం సంక్షేమం జరగదు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు. ఇవన్నీ బుగ్గన్న గారి సొంత పుస్తకంలో రాసుకున్న కాకమ్మ కథలే తప్ప
రాష్ట్ర అభివృద్ధికి రూపాయి కూడా పనికిరాదు, సంక్షేమం జరగదు, అప్పుల భారం నెత్తిన వేశారు, అప్పులమైపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసి పప్పు కూడా తినిపించాలని దుర్మార్గ చర్య తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. 2024 ప్రభుత్వాన్ని రాష్ట్రపతిని ఓడగొడతారు. ఇది బడ్జెట్ మొత్తం తప్పులు తడగా కాదు, ఆల్రెడీ ఆర్థిక సునామీ వస్తుందని చెప్పి హెచ్చరించినా కూడా ఇప్పటికి 4 సార్లు నోటీసులు పంపించిన సమాధానం ఇవ్వకుండా గాల్లో లెక్కలు చెప్పి రాష్ట్రపతిని మోసం చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నారు.